వెల్కమ్ టు తెలుగు 70 ఎంఎం. ఈరోజు అయితే వైల్డ్ కార్డులు రావడం జరిగింది, అలాగే ఓజీ క్లాన్లో ఉన్న వాళ్ళు కూడా గట్టి పోటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నామినేషన్ డే, ఈ డే రివ్యూ ఇవ్వడానికి నేనైతే వచ్చేసాను. క్వశ్చన్లు అలాటకి వీడు రెడీగా ఉన్నాడు, అడుగు మచ్చ క్వశ్చన్స్. వెల్కమ్ టు తెలుగు 70 ఎంఎం. నేను కూడా చెప్పుకోండి, సరే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసరికి అమ్మ లేట్ చేయొద్దు, అట్లే నడుచుకుని వచ్చాడంట. సో మచ్చ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళందరికీ బిగ్ బాస్ వెల్కమ్ అని చెప్పి స్వాగత సుమాంజలి పలికాడు. ఏమై ఉంటుందంటూ, పాతగా వచ్చిన కొత్త సభ్యులకి స్వాగతం అని చెప్పాడు. అలాగే మీరు ఇప్పటి వరకు మీలో మీరు నామినేట్ చేసుకున్నారు, కానీ ఇకపై నుంచి ఓజీ క్లాన్ వెసెస్ రాయల్ క్లాన్ మీకు పోటీ ఉండబోతుంది. అందరూ ఇద్దరూ కలిపి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మాకైతే ఇవ్వాలి. ఇప్పటి వరకు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ పెట్టారు కదా, ఆ టాస్క్ ఓన్లీ ట్రైలర్ మాత్రమే, ఇప్పుడు అసలైన సర్వైవల్ టాస్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పడం జరిగింది. మచ్చ నాకు బాగా నచ్చింది, బాగా అనిపించిందా? సరే కానీ విష్ణుప్రియ రోహిణి ఎవరు కరెక్ట్ అంటూ, విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అన్నం కన్నా వీళ్ళిద్దరూ ఒకడు కరెక్టా అని మాట్లాడుకుంటున్నారు. వాడే మణికంఠ. మణికంఠ గాడంట నిన్న నిన్న నార్మల్గా అందరు ఏజ్లు కనుక్కుంటే అందరూ 90-95 కిందే ఉన్నారంట. ఓకే, వీళ్ళు 90-90 అదే కొంచెం పైన ఉన్నారు, 90-91 90-90 ఆ టైప్లో. మీరు అందరూ నా కింద పిల్ల బచ్చా అన్నదంట. అయితే మీరందరూ నా కింద బచ్చా కాదంటే వాడు నన్ను బచ్చా అందా అనే టైప్లో తీసుకున్నాడు. ఓవర్థింగ్ ఒక బచ్చా అంటే అందరూ నాకన్నా చిన్న పిల్లలు ఊత పదంలా అన్నారా, నువ్వేమి తీసుకు ఆ టైప్లో జరిగింది అనమాట. మనకంట కొంచెం ఎగస్టల్ చేస్తున్నారు ఆ టైప్లో డిస్కషన్ అయితే జరిగింది. ఇక్కడే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే రేషన్ పంచుకోమని చెప్పాడు. ఎంతమందికి? ఓన్లీ వాళ్ళు 9 మంది ఉన్నప్పుడు రేషన్ తెచ్చుకున్నారండి. ఆ రేషన్ 9 కాకుండా ఇప్పుడు 16 మంది పంచుకోమని చెప్పారు. అవును, మళ్ళా అందరూ మాట్లాడుకోవాలి కదా. ఓజీ క్లాన్ వాళ్ళు వచ్చి ఒకళ్ళు అంటారు వాళ్ళకి బెడ్ ఇద్దాము ఫుడ్ వద్దు అంటారు, ఒకళ్ళకి ఫుడ్ ఇద్దాము బెడ్ వద్దు అంటారు. షేర్ చేసుకుందాం. రేష్మి అయితే ఫుడ్ అనేదే ఇవ్వద్దు, ఎందుకంటే మనకు ఫుడ్ లేకపోతే మనకి ఇది రాదు, బలం రాదు, మనం గేమ్ ఆడలేము అనే టైప్లో చెప్పడం జరిగింది. కొంతవరకు బిగ్ బాస్ ఇవ్వాలి ఫుడ్ వీళ్ళు ఇవ్వడం ఏంటి అనిపించింది. వీళ్ళు కొంచెం ఫుడ్ విషయంలో కొంచెం అంత నచ్చలేదు. నెక్స్ట్ సరే కానీ కుచ్చీ మడత పెట్టి సాంగ్ వచ్చింది కదా, అవును, దేనికి లింక్ అంటది? కుచ్చి మడత పెట్టి సాంగ్ అంటే మీ అందరినీ మడతెట్టి బయటికి పంపించేద్దాం అనే టైప్లో మాట్లాడారు. కానీ డ్యాన్స్ మాత్రం అందరూ ఎరగదొబ్బారు అనమాట. చాలా బాగా డ్యాన్స్ అయితే వేశారు, నాకు చాలా బాగా అనిపించింది. అసలు వచ్చిన వాళ్ళందరికీ పాళ్ళే ఉండదు కదా, గంగప్ప గంగవ్వ బాధపడుతుంది. గంగప్ప కాదురా, అవును గంగవ్వ బాధపడుతుంది. అంటే పాలు వీళ్ళకి 10 ప్యాకెట్లో 12 ప్యాకెట్లు ఉన్నాయి ఇచ్చారు. రోజుకి 2 లెక్క తీసుకుంటే 6 రోజులకి 12 అయిపోతాయి కదా, మేము తాకకుండా మీకు ఎట్లా ఇస్తాము అనే టైప్లో వీళ్ళు ఆలోచించారు. కానీ మంగళవారం వస్తే రేషన్ టాస్క్ పడుద్ది, రేషన్ టాస్క్లో మళ్ళీ రేషన్ తెచ్చుకోవచ్చు. అది ఎందుకు ఆలోచించలేదు అర్థం కాలేదు. గంగవ్వ ఏమంటుందంటే చెప్తే నేను వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చుకుందాను కదా బయట నుంచి, తెస్తారు ఏదో కూరగాయలు తెచ్చుకున్నట్టు అన్నీ నీకు బయట నుంచి తెచ్చేస్తే ఇది బిగ్ బాస్ ఎందుకు అవుద్దని రోహిణి అన్న. మాదంటే ముసలి ప్రాణం కదా, కొంచెం ఇస్తే బెటర్ కదా అంటే నాది ముసలి ప్రాణమే అని. ఎంతమందిని కన్నావైంది నువ్వు ముసలి ప్రాణం అన్న గంగవ్వ. గంగవ్వ కామెడీ అయితే హిలేరియస్, భలే చేస్తుంది కామెడీ, చాలా బాగుంది మచ్చ. అదే పాల ప్యాకెట్లకు సంబంధించి మచ్చ అవినాష్ మన మణికంఠ క్లీనింగ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకునే టైంలో చేసే టైంలో అక్కడ ఇద్దరు మధ్య ఏదో కామెడీ ట్రక్ నడిచిందంట, ఒకసారి దాని గురించి కూడా చెప్పు. ఇది ఏంటి చెప్పాలి, నిజంగా 24/7 నేను చూసినప్పుడు మీకు ఇక్కడ చూపించింది ఇంతే. 24/7 ఏం చూపించానంటే ఎవరికి వాళ్ళు ఎవరు ఓజీ క్లాన్ వాళ్ళు రాయల్ క్లాన్ వాళ్ళు ఇంట్లో బయట ఎవరెవరికి ఏ పనులు ఇవ్వాలి, ఎవరెవరు ఏం చేయాలని డిస్కషన్ చేసుకుంటున్నారు. మన అశ్వత్థామ గౌతమ్ ఉన్నాడు కదా, ఆయన మాత్రం నేను క్లీనింగ్ చేసుకుంటాను వంట రూమ్లో అని చెప్పడం జరిగింది. ఇంకా అందరూ మాట్లాడుకుంటున్నారు, నైనీపాని వీళ్ళు హరితేజ కుకింగ్ అని చెప్పుకున్నారు. తర్వాత కింద క్లీన్ చేయటానికి మెహబూబు అలాగే మెహబూబు అవినాష్ క్లీనింగ్ అని చెప్పారు, అంటే హాల్లో చెత్త చెత్త. బాత్రూమ్ వచ్చేసి గంగవ్వ రోహిణి అని మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. సెపరేట్ చేసుకుంటూ చేసుకుంటా ఎంత అయిపోయింది. అవినాష్ ఏమన్నాడంటే అవినాష్ మేము చేస్తా అన్నాం కదా గిన్నెలు క్లీనింగ్ కిచెన్ అంటే
సరే అయితే నువ్వు తీసేసుకో అని చెప్పి అవినాష్కి ఇచ్చేసారా, అవినాష్కి ఇచ్చారు అయిపోయింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సరే మీరు మణికంఠ వచ్చి అవినాష్ గారు మనం ముందు ఇప్పుడైతే గిన్నెలు కడిగేసి ఆరబెట్టేద్దాం అంటే సరే బాగానే ఉంది, ఒకవేళ మీరు ఎక్కువ గిన్నెలు వాడేసి మాకు పడేస్తే నేను ఎక్కువ కడగాల్సి వస్తుంది, ఎక్కువ వాడకండి అనే టైప్లో కామెడీగా చెప్పి సరే రండి అంటే అవును ఇప్పుడెందుకు వచ్చిందే ఇప్పుడు వంట కూడా వండుకోలేదు మీరు వండుకున్న గిన్నెలు నేనెందుకు గడగాలి అనే టైప్లో ఫన్ వచ్చింది. కానీ అందరూ ఎప్రిషియేట్ చేశారు, సూపర్ సూపర్ సూపర్, ఏ నువ్వు కడుగురా నువ్వు గ్రేట్రా. ఏంది బిగ్ బాస్ నేను ఏమన్నా వరల్డ్ కప్ సాధించలేకపోతున్నా, నా గిన్నె కలగకపోతున్నా, వీళ్ళేమో క్లాప్స్ కొట్టే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నా, కామెడీ అయితే హిలేరియస్గా వర్కౌట్ అయ్యింది, తోమ్ 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 అని చెప్పి తోమ్తూ పాటలు కూడా పాడుకున్నా. హరితేజ వచ్చింది హెల్పింగ్కి, తోమ్ 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 గిన్నెలు తోమ్ 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 అని పాటలు బాగున్నాయి, నాకైతే మంచిగానే అనిపించింది. ఈ సీక్వెన్స్ అయితే మాత్రం ఇది నామినేషన్స్ హీటు, ఈ కామెడీ హాట్ సూపర్ బాగుంది. సరే కానీ టేస్ట్ ఏదో వెయిట్కి బిగ్ బాస్లో కొన్ని ప్రాపర్టీస్ బ్లాస్ట్ అవుతాయి అంటే దాని గురించి కూడా చెప్పు. ఆడు వాడు బరువు ఎక్కువ, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇలా కూర్చో ఉండదు కదా, దాని మీద కూర్చున్న ఇరిగిపోయింది. ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన కారణంగా వాడికి ఒక టాస్క్ ఇవ్వమని చెప్పారు. 24/7 ఏం జరిగింది అంటే నువ్వు కుక్కలాగా కానీ పిల్లిలాగా కానీ కోతిలాగా కానీ ఏదైనా యాక్షన్ చేయి అని చెప్తే ఫస్ట్ ఏంటంటే రోహిణిని ఎత్తుకుని తిరగాలి 8 రౌండ్లు అని చెప్పారు. మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దూకి పైకి రావాలి 8 సార్లు, ఇంకా అన్నీ కాకుండా లాస్ట్కి కుక్కలా చేయాలనే టైప్లో చెప్పారు. మన ఎపిసోడ్లో అయితే కుక్కలా చేసేదే చూపించారు, అంత కామెడీ ఏమి వర్కౌట్ అవ్వలేదు. కుక్కలో పాక్కుని వెళ్ళి నాకు నా కామెడీ వర్కౌట్ అవ్వలేదు, కానీ డ్యామేజ్ చేశాడు కాబట్టి. ఇదంతా ఎందుకు అనుకున్నావు, హాల్లో అన్నీ సర్దాలి, ఆ సర్దడానికి కరెక్ట్గా ఇడు ఇరక్కొట్టేశాడు, ఇక్కడ టాస్క్ పెట్టి కటిల్ని వేసేసి లోపల సర్దారు అనమాట బిగ్ బాస్ టీమ్, ఆ సర్దడానికి టాస్క్ పెట్టారు ఎంత అందమే కప్పించుకోవడానికి. సరే కానీ మన మణికంఠ అప్పుడే స్టార్ట్ చేశారు పులిహార రోహిణి, అది కూడా చెప్పు. వీళ్ళు లోపల సర్దారు అన్నారు కదా, అక్కడ ఏం పెట్టారంటే 39 పలిపి ఆరెంజ్ బాటిల్ పెట్టారు, చాక్లెట్లు లేసు గీసు అన్నీ పెట్టారనమాట. అది ఓన్లీ ఎవరికి, ఓన్లీ ఓజీ క్లాన్ వాళ్ళ రూమ్, అది డ్రాగన్ రూమ్ అనుకుంటా వివిఐపి. ఆ రూమ్లో చాక్లెట్లు అన్నీ ఉన్నాయి కదా, వీళ్ళకి రాదు. ఓకే, వీళ్ళ పాలపై పాపం ఏమీ లేదు, కొత్తగా వచ్చారు అని బయట తినొచ్చారనుకో, వచ్చిన వెంటనే దొరికేయాలంటే అట్లా కష్టం కదా. చాక్లెట్లు తినిపిస్తే ఫస్ట్ లేసి వచ్చి తినిపించారు నిఖిల్. ఏముందంటే నేను వాళ్ళ ఫుడ్ తిన్ను, అసలు మనం గెలుచుకున్న వరకు మనం వాళ్ళ ఫుడ్ తినద్దు అని చెప్పి మాట్లాడుకున్న హరితేజ వెళ్ళు, నేను తిన్నా అని చెప్పి చెప్పింది రోహిణి. ఇలా తెచ్చి తినిపిస్తే అది నవ్వులతో అవును తినం మనం ఫుడ్ తిన, ఫుడ్ తింటూ భలే కామెడీ అక్కడ వర్కౌట్ అయ్యి. రోహిణి కూడా మంచి కామెడీ ఇస్తుంది. మణికంఠ గారు చాక్లెట్ ఇలా తినిపిస్తూ కొంచెం పిసికేస్తున్నారు, ఇలా ఇలా డైరెక్ట్గా ఆవిడే అంది అని. కానీ బిగ్ బాస్ కట్ చేసాడు, ఇది రాకుండా చేశాడు. అవును నచ్చ, ఈ ఓజీ క్లీన్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మన రాయల్ రాయల్ క్లీన్ ఇప్పుడు నేను చెప్పిందే ఓకే, అది ఇంకా అవసరం లేదు, అవసరం లేదు. సరే కానీ మణికంఠ బచ్చల డిస్కషన్ ఎందుకు వచ్చింది, అది చెప్పే కదరా, అది చిన్నపిల్లలు అని చెప్పి బచ్చ అన్నారా. ఏమైందంటే విష్ణుప్రియ చెప్పింది కదా, ఇక్కడ ఎవరు చెప్పారని వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, విష్ణువే చెప్పారని చెప్పి ఇంకా అక్కడ వాళ్ళతో నేనే చెప్పాను. ఎందుకంటే మణికంఠ కొంచెం మంచిగా పోర్ట్రేట్ అయిపోతున్నారు వాళ్ళ దగ్గరికి, బాబు మణికంఠ ఇలాగా ఇలాగా ఈ పాయింట్లో కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు, మీరు ఇప్పుడు ఏమి మంచివాడు అనుకోకండి, ఇంకా ముందుంది ముసలి పండుగ అనే టైప్లో చెప్పాను అని చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా డిస్కస్ చేశారు ఫుల్గా, అవును మణికంఠ మరి ప్లస్గా అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళు కూడా ఏదైనా సరే అనుభవిస్తే తెలుస్తుంది కదా అనే టైప్లో మాట్లాడారు. సరే కానీ 5 వారాల్లో ఆడుకున్నారు వాళ్ళు, వాళ్ళే నామినేట్ చేసుకున్నారు. అవును, దాని గురించి ఏంటంటే ఎవరెవరు నామినేట్ చేశారు ఈ 5 వారాలు వీళ్ళ వీళ్ళు కొట్టుకుని వచ్చారు ఓజీ క్లాన్ వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఓజీ వెసెస్ రాయల్ అని చెప్పే కదా, మీరు ఏం చెప్పారంటే రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళని నామినేట్ చేయాలి ఓన్లీ, అలాగే ఇద్దరిని చేయాలి అని చెప్పారు. ఫస్ట్ అయితే హరితేజ రావడం జరిగింది, హరితేజ వచ్చి యష్మీర్ నామినేట్ చేసింది. యష్మీర్ ఎందుకు చేసింది అంటే మీరు చెప్పింది ఒకలా చెప్తారు కానీ చేసేది ఒకలా చేస్తారు, అలాగే మీకు నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు, నచ్చిన వాళ్ళతో ఇంకోలా ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, మీరు ఫుడ్డు
మణికంఠ సాక్రిఫైస్ ఉంది కదా, అది మీరు నిఖిల్కి ఇచ్చారు, అదే నిఖిల్కి కాకుండా మన మణికి ఇచ్చుంటే చాలా బాగుండు కదా అనే టైప్లో చెప్పడం జరిగింది. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఫుడ్ విషయంలో మాకు అనిపించింది, కానీ నిఖిల్ కూడా అవసరమే. బెస్ట్ ఫ్రెండ్, ఆ అమ్మాయి చేసింది బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నా పక్కన ఉన్న ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కొంచెం బాధలో ఉన్నాడు నాకు చెప్పుకున్నాడు. బాధలో ఉన్నోడికి హెల్ప్ చేస్తామా, లేదా వాడు ఎవడో బాధపడుతున్నాడు బయట వాడు అని చెప్పి ఆడికి హెల్ప్ చేస్తామా? ఫస్ట్ మన పక్కన ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే ఇంకెందుకు? అక్కడ ఎందుకు హెల్ప్ చేయలేదంటే వాడు ఆల్రెడీ శత్రువులాగా ఉన్నాడు, భావిచ్చారు, ఇంకప్పుడు మనం వాడికి హెల్ప్ చేయం. అలాగే ప్రతి నామినేషన్లో ఎందుకు పెడతాది అన్నాడంటే, వాడు ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేశాడు, ఫ్రెండ్షిప్ చేసి దీన్నే నామినేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరు పక్కన ఎవరు నామినేట్ చేయరండి, నాకైతే తెలిసినంత ప్రకారం. వాడు చేశాడు కాబట్టి ప్రతి వారం చేస్తాను అని చెప్పింది, కానీ ఆ చెయ్యడానికి వాడు ప్రతి వారం బోల్డ్ అని తప్పులు చేశాడు. ఇంకా తప్పులు చేసేటప్పుడు చెప్తుంటే రివెంజ్ నామినేషన్ అని బయట మనకు అనిపించింది, కానీ ఆ అమ్మాయి చేస్తుంది కరెక్ట్ అని నాకైతే ఇప్పుడు అనిపించింది. అలాగే ఇంకొకళ్ళు ఏంటంటే, పృథ్వీని చేయడం జరిగింది. పృథ్వీ, మీరు టాస్క్లు ఆడేటప్పుడు మీకు స్ట్రెంత్ ఉంటుంది, అలాగే ఆరగెన్స్ ఉంటుంది, కానీ మీరు ఆడేటప్పుడు మీరు మెగా చీఫ్ అవ్వడానికి మీరే కారణం. ఎందుకు అంటే మీకు మీ ధైర్యం మీకు కావాలి, పక్కోడే చెప్తే అది చేద్దామని అనుకుంటున్నారు అంటే అది చీఫ్ అవ్వడానికి మొత్తం క్లానిక్ సంబంధించింది, అది అది క్లానిక్ సంబంధించింది కాబట్టి మొత్తం టీం అందరూ చెప్పిన ఇన్పుట్స్ తీసుకున్నాను, అలాగే నాగేమే నేను ఆడాను. ఆ ఐ యామ్ గ్యాప్ నిఖిల్ వల్ల పోయింది, అది అందరికీ తెలుసు, బయట వాడికి ఇంకా గ్రహించుకోలేకపోతున్నాడు, కానీ వీళ్ళు ఎవ్వరికి తెలీదు గ్యాప్ ఉంటుందని చెప్పి. అలాగా నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదండి, కానీ నేనే మీరే అని నేను వేసాను నామినేషన్ చెప్పడం జరిగింది. ఇక్కడతో హరితేజ వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2.2 అశ్వత్థామ గౌతమ్ వచ్చాడు. గౌతమ్ వచ్చి విష్ణుని నామినేట్ చేయడం జరిగింది. విష్ణుని ఎందుకు అంటే, గేమ్ వదిలేసి ఓన్లీ పృథ్వీనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు అని చెప్పడం జరిగింది. ఇది ఎట్లా ఉందంటే, నాకు అందరితో ఒక బాండింగ్ ఉంది, కానీ నాకు పృథ్వీతో ఎక్కువ ఉంది. నేను ఇక్కడ నాకు అందరినీ కలుపుకోవాలని నేను చూస్తాను, నేను ఓన్లీ పృథ్వీతో. అది మీకు అలా అనిపించిందేమో, నాకైతే అలా అనిపించలేదు అని చెప్పడం జరిగింది. 5 వీక్స్లో మీరు ఏమీ కనిపించలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనే టైప్లో. ఓకే, నేనైతే గేమ్ అర్థం చేసుకుంటున్నాను, నాకైతే అంత వెల్ అండ్ గుడ్ మీరు ఎంత చేసినా ప్రేక్షకులు అయితే మాత్రం ఎవరిని పంపించాలో చూస్తారు అనే టైప్లో జరిగింది. దాని తర్వాత యష్మిన్ నామినేట్ చేయడం జరిగింది. యష్మిన్ ఎందుకు అంటే, రివెంజ్ నామినేషన్ చేస్తా అన్నావు కదా మణికంఠని, దీనికి అది కరెక్ట్ కాదు. అలాగే పప్పీ టాస్క్లో నువ్వు మణికంఠ బొమ్మ తీసేసిన తర్వాత తీసేయడం ఎందుకు, మళ్ళీ దగ్గరికి వెళ్ళి వాదార్చడం ఎందుకు అనే టైప్లో అడిగాడు. ఇక్కడ మాత్రం యష్మిన్ చాలా మంచిగా అనే రివెంజ్ నామినేషన్ అనేది ఆల్రెడీ చెప్పానండి, నాకు తప్పు వాడు ఆల్రెడీ నచ్చడు, కానీ వాడు తప్పులు చేస్తుంటే అవే చూపించడం జరుగుద్ది, మీరు ఇంకా దాన్ని తప్పుగా అనుకుంటే నేను ఏం చేయలేను. అలాగే ఇక్కడ పప్పీ టాస్క్లో నా గురించి అయితే ఆడు ఏడవలేదు, వాడు వేరే విషయంలో నేను తప్పులు చేస్తాననే టైప్లో కూర్చుని ఏడ్చాడు. తర్వాత నేను వచ్చి వాడు పక్కన కూర్చుని ఏం కాదులేరమని, అయిపోయింది కదా వదిలే అనే టైప్లో వాదార్చాను. నాకు దానికి సంబంధం 24/7 చూస్తే వాళ్ళకి అర్థమవుద్ది, కానీ ఎపిసోడ్ చూశాడు గౌతము, 24/7 చూడలేదు. ఎపిసోడ్ చూసి తెలుసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం అయితే అది. ఇక్కడ అయితే మాత్రం యష్మిది కరెక్ట్, విష్ణుది కరెక్ట్, మనోడు తప్పుగా అర్థం చేసుకున్నాడు అని. సెకండ్ నామినేషన్ గురించి కూడా చెప్పే, తర్వాత నైని పావని రావడం జరిగింది. థర్డ్ నైని పావని వచ్చి విష్ణుని నామినేట్ చేసింది. బిగ్ బాస్ పెద్ద ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నువ్వు సీరియస్గా గేమ్ ఆడాలి, సీరియస్గా గేమ్ అస్సలు లేదు, అలాగే చీఫ్ అవడానికి నువ్వు రెడీగా ఉండాలి, కానీ నేను ఇప్పుడు రెడీగా లేను అని చెప్తున్నావు, తపన ఉండాలి, తపన లేదు అని చెప్పడం జరిగింది. ఆ విష్ణు ఏం చెప్పిందంటే, నేను ఈ బిగ్ బాస్ హౌస్లో తెలుసుకోటాకు వచ్చా, అంటే వారం వారం తెలుసుకుని ఏదో ఒక వారం నేను చీఫ్ అవుదామని నేను అనుకున్నా, అది నా స్ట్రాటజీ, ఓకేనా? ఇంకోటి
ఆపర్చునిటీ వచ్చింది నాకు బయట ఏమైనా నేను చేస్తానే నాకు ఆపర్చునిటీ వచ్చింది అంటే నేను ఆల్రెడీ వెల్ అండ్ గుడ్ నాకు ఒక పేరు ఉంది అనే టైప్లో చెప్పింది. అలాగే చీఫ్ నాకు ఇప్పుడేం అవసరం లేదు, చీఫ్ అయితేనే ఇంట్లో ఉంటామా అనే టైప్లో చెప్పి. అవును, బిగ్ బాస్ అనేది 15-14 వారాలే, నువ్వు ఎప్పుడో అవుదావు అనుకుంటే ఈలోగా నేను బయటికి పంపించేస్తే అప్పుడు ఏం చేస్తావు అనే టైప్లో, బయటికి పంపించేస్తే పోతా లేదా ఉన్నంత రోజు నాకు నచ్చింది ఎలా అనిపిస్తే అది ఆడతా అనే టైప్లో చెప్పింది. దీంట్లో కొంచెం నైనిపని కూడా చెప్పింది, కరెక్టే అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వచ్చేది మణికంఠ కానీ విష్ణుప్రియ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బయటికి. అలాగే సీతను చేయడం జరిగింది. సీత చీప్ అయిన తర్వాత మీరు అస్సలు కనిపించలేదు, మీరైతే గేమ్ ఆడలేదు. అలాగే నామినేషన్ చేయడం ఎందుకు, చేశాక ఏడవడం ఎందుకు? నేను ఇదే పాయింట్ ఎప్పటి నుంచి చెప్తున్నా, ఈ అమ్మాయి అయితే చెప్పడం జరిగింది, చాలా మంచిగా చెప్పింది. అలాగే మీ దగ్గర అంటే కలుపుకునేది లేదు, ఎవడైనా కొంచెం నచ్చకపోతే ఇంకా అన్ని దూరంగానే పెడతారు, కానీ ఆ ఫ్రెండ్షిప్ ప్లస్ లేదు. యు ఆర్ క్రై బేబీ, ఏడుస్తూనే ఉండంటే అందరూ వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చి చెంపుతాయి అనే టైప్లోనే చెప్పింది. నాకైతే అది కరెక్టే అనిపించింది. నాకు ఇక్కడ అందరితో బాండింగ్ ఉంది, ఆ బాండింగ్ ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది అనే టైప్లో డిఫెండ్ చేసుకుంది. నాకు ఆ డిఫెన్సింగ్ నచ్చలే. కూర్చుని ఏమనుకుంటున్నారంటే మన ఓజీ క్లాన్ వాళ్ళు అభిప్రాయం మన రాయల్ క్లాన్ వాళ్ళు చెప్తున్నారు, ఎవరు నయని, హరి, తేజ, మెహబూబు. మణిని మనం మణిని నామినేట్ చేశారు కదా, మణి విషయంలో విష్ణుని వీళ్ళందరినీ చేస్తున్నాం కదా, నాకు మణి ప్లస్ అయిపోతాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు తెలియట్లేదు, మణి ఇంకా మీరు అనుభవిస్తే తెలుస్తుంది ఏదైనా అనే టైప్లో డిస్కస్ చేస్తున్నారు. నాకు కూడా అది కరెక్టే అనిపించింది, అనుభవిస్తే తెలుస్తుంది వీళ్ళకి కూడా, ఎవడైనా అంతే కదా ఎవడు కరెక్ట్ రాంగ్. తర్వాత మెహబూబ్ వచ్చాడు, మెహబూబ్ వచ్చి సీతను నామినేట్ చేశారు. ఎందుకంటే మీరు కలవట్లేదండి, నేను కలుద్దామని వచ్చినా మీరు కలవట్లేదు, అందుకని నాకు మీరు హౌస్లో ఉండక్కర్లేదు అని చేయడం జరిగింది. అలాగే ఓపెన్ అప్ కూడా అవ్వట్లేదు, మీరు ఎంతసేపు అక్కడే కూర్చున్నా అంటే మీరు కలవడానికి రాలేదు, నేను కలవడానికి రాలేదు అన్నట్టు సమాధానం చెప్పింది. నాకు ఇక్కడ మెహబూబు రాంగ్ అనిపించింది. అలాగే యష్మిన్ చేశాడు సేమ్ అండి, మీరు కూడా కలుద్దామని రావట్లేదు, నేను ట్రై చేస్తున్నా మీరైతే రావట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే మిల్క్ విషయానికి వస్తే 2 ప్యాకెట్లైనా ఇవ్వచ్చు కదా, మీరు పాలు కూడా ఇవ్వలేదంటే మీరంటే అలా కూడా ఆలోచించు కదా, ఇస్తే ఇంకా మంచి జరుగుద్ది అనే టైప్లో ఆలోచించు కదా అంటే, ఇక్కడ నేను పాలు తాగను, పాలు తాగే వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, ఒకవేళ నేను ఇచ్చాను అనుకున్న పాలు ప్యాకెట్లు నువ్వు 2 ఇచ్చావు కదా అని చెప్పి నన్ను నెక్స్ట్ వీక్ వీళ్ళే నామినేట్ చేస్తారు, అందుకని నేను ఎలాంటి తప్పు ఇక్కడ చేయటం లేదు, మీరు క్లాన్ చీఫ్ని నామినేట్ చేసుకోండి, పాలు ఇవ్వలేదని చెప్పి నన్ను కాదనే టైప్లో చెప్పడం జరిగింది. దీని తర్వాత నబీల్ ఏమన్నారంటే, ఇందాకే డిస్కస్ చేసాము 2 పాల ప్యాకెట్లు మీకు ఇద్దామని చెప్పి, అంటే మీరు నామినేట్ చేశారు కదా అని మేము ఇద్దాం అనుకోలేదు, ముందే ఇద్దాం అనుకున్నాము, ముందే చెప్పేస్తున్నాను చెప్పడం జరిగింది. సరే ఆ 2 పాల ప్యాకెట్లు ఇచ్చేసేయండి, కాఫీలు టీలు తాగేసేయండి, రేపు సర్వైవల్ టాస్క్ అనేది మళ్ళీ పెడతారు, ఫుడ్ టాస్క్ కూడా, రేషన్ కార్డు రేషన్ టాస్క్ కూడా పెడతారు. ఎందుకండి ఫుడ్ అంత కరవసిపోతున్నారు, ఒక ముద్ద ఉన్నా చాలు, కడుపుకి ఇంత ముద్ద ఉన్నా చాలు, మీకు అన్ని ఏసీలు ఇచ్చి బెడ్లు ఇచ్చి ఫుడ్ ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి, సోమరిపోతుల్లా తిని బలిసి పడుకోటం కాదు, మీరు మారాలి అనే టైప్లో బిగ్ బాస్ ఇచ్చాడు. మీకు డబ్బులు వస్తున్నాయి కదా లోపల ఉంటాయి, ప్రతిరోజుకి ఒక పైసా అనేది మీకు వస్తుంది, అదే మీ ఫుడ్, అదే మీ బలం, దాన్ని పెట్టుకోండి, మాకు ఫుడ్ లేదు గుడ్ లేదు అంటే ఈ గుడ్లో నామినేషన్లో చెప్పకండి. అలాగే టేస్టీ తేజ వచ్చాడు, అంత టేస్టీ తేజ వచ్చి వీడు ఇప్పటి వరకు కామెడీ అనుకున్నారు, వీడు మాత్రం నామినేషన్లో మంచి పాయింట్ పెడతాడు, వీడు నామినేషన్లో పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎలిమినేట్ అయిపోయారు ఇంతకుముందు 7 సీజన్లో. అలాగే ఇప్పుడైతే మాత్రం నేను అందరినీ నామినేట్ చేస్తా, ఎందుకు అంటే సాంగ్ పెట్టేటప్పుడు మీరు ఎవరు డ్యాన్స్ అయ్యట్లేదు, అలాగే ఏంటిది కుక్కలు అరుపులు వేశారండి అని చెప్పడం జరిగింది. వీడి పెద్ద డ్యాన్సరు నాకు అర్థం కాదు, ఏ ఒక్క పట్ట తప్ప ఇంకేమప్పుడు వీడి పెద్ద డ్యాన్సర్, ఈ డ్యాన్స్ నేర్పుతాడంట వాళ్ళకి, పాయింట్ చెప్పావు మరీ డ్యాన్సర్ చెప్ప. సీతని నామినేట్ చేశాడు ఎందుకు అంటే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు, అంటే టార్గెట్ ఏం లేదు. ఓకే, సీత ఫస్ట్ నుంచి
రాంగ్ గేమ్ ఆడుతుంది, అది బయట చూసే వాళ్ళకి అర్థమైనట్టు చెప్తారు అంతే. ఇప్పుడు మణికంఠ విషయంలో ఇష్మిని తప్పు అనుకున్నారు, కానీ 24 గంటలు చూస్తే మణికంఠ తప్పు, వీళ్ళు ఏమనుకున్నారు ఎస్మి తప్పు అనుకున్నారు. విష్ణు ఆడట్లేదు అది కరెక్టే. కిరాక్ సేతన్ సేమ్ అదే కేటగిరీ. ఇక్కడ కిరాక్ సేతన్ ఏం చేశాడంటే అన్ఫిట్ తీయాలి అన్నప్పుడు అందరూ మణికంఠాన్ని తీయాలి అని అనుకున్నారు, నిన్ను తీయాలి సీత నిన్ను తీయాలి అనుకున్నారు. అప్పుడు నువ్వేమన్నావు అందరూ ఆడాలే నేనే వెళ్ళిపోతే బెటర్ అని చెప్పావు, అది కరెక్టే నేను వెళ్ళిపోతానని చెప్పావు. కానీ ఎవరైతే ఈ గేమ్ ఆడకుండా అన్ఫిట్ అని బిగ్ బాస్ అన్నప్పుడు నువ్వు వెంటనే మనీ పేరు ఎందుకు మార్చావు అని చెప్పడం జరిగింది. అక్కడ నువ్వు మిస్ అయ్యావు క్లారిటీ, అంటే థాట్ ఆఫ్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటి, అన్ఫిట్ అనగానే మనీ పేరు తీసేసావు అది కరెక్ట్ కాదు అని చెప్పావు. ఓకేనా, యాక్సెప్టెడా అని చెప్పడం జరిగింది. తర్వాత మనీకి ఇచ్చావు కానీ ఆడడానికి నైనికాకి ఇవ్వలే, మనీ బయట నుంచి వచ్చినాడు, బయట నుంచి వచ్చినాడు నువ్వు పెట్టేస్తావు. అదే నైనికాకి ఇచ్చుంటే నైనిక ఆల్రెడీ బ్యాలెన్స్ డ్యాన్స్ ఆడుతుంది, నైనికాకి ఇస్తే బాగుంటుంది, అది గెలిచే ఛాన్స్ ఉంటుంది. నువ్వు నైనికాకి ఇవ్వకుండా మనీకి ఇవ్వడం అనేది అక్కడ కూడా నాకు నచ్చలేదు. ఓకేనా యాక్సెప్టెడా అని చెప్పడం జరిగింది. ఇంకా ఇంకా నోరు మూసేది మనోడు గట్టిగానే పాయింట్లు ఇస్తాడు. అవును, దాని తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ అంటే ఫుడ్ గురించి ప్రాబ్లం ఉందని మనీ గారిని నామినేట్ చేయడం జరిగింది అనమాట. ఫుడ్ గురించి ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా, ఫుడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఫుడ్ వేస్ట్ చేసావు, వేస్ట్గా పడేసాడు ఒక దగ్గర. అలాగా మనీకి ఇవ్వాల్సింది అయితే ప్రతిదీ ఇచ్చాడు, పాయింట్ టు పాయింట్ ఇచ్చాడు. నీకు యష్మి ఫుడ్ తేనప్పుడు నువ్వు యష్మికి ఎందుకు తేలే, అంటే అక్కడ నువ్వు ఆల్రెడీ మన పృథ్వీ చెప్పాడు ఏమని, నాకు ఫుడ్ వద్దు యష్మికి వచ్చినా ఇచ్చేసే అనే టైప్లో చెప్పాడు. అంత చెప్పిన తర్వాత నువ్వు ఫుడ్ మెసేజ్ పృథ్వీకి ఎట్లా తెస్తావు, యష్మి ఆల్రెడీ బాధపడుతుంది నీకు తేలేదు అని చెప్పి బాధపడింది నాకు తెచ్చ అక్కడ తెమ్మంటే ఎక్కడ నువ్వు మళ్ళా నాకెందుకు తేలేదు అంటావని అమ్మాయి చెప్పలేదు. నువ్వు అక్కడ కూడా బయాసుడ్గా ఆడావు, అమ్మాయికి తేలేదు, అక్కడ కూడా నువ్వు తప్పు చేసావు, ఇంకా హౌస్లో చాలా తప్పులు చేసావు, ఇక పైన నువ్వు మార్చుకో అని చెప్పాడు. వాడు సైలెంట్ అయిపోయాడు. ఇది ఈరోజు అదే నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే, అలాగే 24/7 అయితే మాత్రం నామినేషన్స్ అయిపోయాయి, కానీ ఎక్కువ లెంత్ ఉండడం వల్ల ఈ రోజుకి మిగతా కంటిన్యూ అవుద్ది. అందరూ ఉప్పర్ మీటింగ్ అయితే పెట్టారు నైట్ 24/7 చూసా, అందరూ కూర్చొని గార్డెన్ దగ్గర భలే ఉప్పర్ మీటింగ్ పెట్టుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. అవినాష్ కామెడీ అయితే చాలా బాగుంది. నాకు ఇప్పుడు చెప్తున్నా ఓజీ క్లాన్లో ఎవరు ఆడతారు అంటే పృథ్వీ ఆడతాడు, నబీల్ ఆడతాడు, నిఖిల్ ఆడతాడు, మనీ వేస్ట్. అలాగే లేడీస్లో చూస్తే యష్మి ప్రేరణ, విష్ణు సీత వేస్ట్. ఆ తర్వాత వైల్డ్ కార్డ్లో నాకు తెలిసి అవినాష్ సూపర్ ఆడతాడు, తేజ టేస్ట్ తేజ ఆడతాడు, గొప్ప ఆటగాడు కాదు టేస్ట్ తేజ, గొప్ప ఆటగాడు కాదు. గంగవ్వ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నైనీపావుని అంతేం లేదు, అశ్వత్థామ గౌతమ్ ఉంటాడు, మెహబూబ్ ఉంటాడు, అవినాష్ ఉంటాడు, హరితేజ ఉంటుంది. వీళ్ళైతే నాకు బాగా రోహిణి కూడా ఉంటుంది. ఈ ఆరుగురు ఇక్కడైతే ఐదుగురు బాగా నచ్చిన వాళ్ళు. ఇంకా ఆట తర్వాత ఇంకా తెలుస్తుంది ఎవరెవరు ఆటగాళ్ళు వేటగాళ్ళు అనేది. అంతవరకు స్టేట్ ఉంటూ తెలుగు ఉంటే ఏమో సైనింగ్ ఆఫ్ నీ పేరు ఆదిత్య. బాయ్ బాయ్.